అన్నపూర్ణ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో సంబరపడుతున్నారు రైతులు। ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరిహారం చెల్లించింది సర్కార్। అయితే ఇది తమకు సరిపోవటం లేదని 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు సిరిసిల్ల జిల్లా సిరికొండ రైతులు। దీనిపై విచారణ జరిపిన కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది। అయితే తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పరిహారం సరిపోకే కోర్టుకు వెళ్ళామని చెప్తున్నారు రైతులు। కోర్టు సూచనల ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు। మా భూమి అనంతగిరి రిజర్వాయర్లో ముంపుకు గురైనందున మా యొక్క తల్లిదండ్రులు అదే పొలంలో పనిచేసి మాకు కాస్త అన్నం పెట్టుకుంటూ మమ్మల్ని సారారు। మేము కూడా పెద్ద చదువులు చదువుకోలేదు, మేము కూడా అదే పొలంలో మేము పంటలు పండించుకుంటూ వాళ్ళతో పాటు కష్టపడి మేము బ్రతుకున్నాము। ఈరోజు మాకు పొలం బయట పొలం కొన్నామంటే కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాము, రోడ్డుల పాటు బ్రతుకుతున్నాము। మాకు కూడా మా తల్లిదండ్రులతో పాటు మాకు కోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో దానికి అనుసరంగా మాకు కూడా నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము। ఇవాళ మాకు అన్యాయం, పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది। మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు। మా మీద దయదలంచి మాకు నష్టపరిహారం ఇచ్చి మాకు అంతగిరి వాళ్ళకు ఏ విధంగా నష్టపరిహారాలు కానీ ఇళ్లకు డబ్బులు కానీ ఏదైనా ఇచ్చిండ్రో ఆ విధంగా ఇవ్వాలి। మా వ్యవసాయాలు కూడా అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మేము ఒక్క చెంటి వ్యవసాయం చేయలేదు। మా వ్యవసాయాలు పాడుబడి ఉన్నాయి, అట్లే పోయినాయి। మీరు మాకు న్యాయం చేయాలని చెప్పని మిమ్మల్ని మేము కోరుతున్నాం। నాయన మాకు అన్యాయం చేయొద్దు, దయచేసి పదే పదే మిమ్మల్ని కోరుకుంటున్నాము। మేము ఎక్కువ చెప్తే ఏం లాభం లేదు, మీరు దయచేసి ఈ కొద్దిలే మా ఇంట్లో ఎంత బాధ ఉందో మా బాధను తెలుసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పదే పదే మనం చేస్తున్నాం। అనంతగిరి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులము, మాకు చెట్ల పైసలు రాలేదు, కొట్టాల పైసలు రాలేదు, పైప్ లైన్ల పైసలు రాలేదు, భూమికి సరి అయిన పైసలు ఇవ్వలేదు। దీని వలన మేము కోర్టుకు పోయినాము, కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది। మా గవర్నమెంట్ మీద కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు। ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలి, కోర్టు తీర్పును గౌరవించి మమ్మల్ని ఆదుకోవాలి అని కోరుకుంటున్నాము।